నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ శార్వరి నామ సంవత్సరం 2020 అక్టోబర్ నెల సింహరాశి రాశి ఫలితముల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే. కవిం కవీణాన్ముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోదిభిశ్రీద సాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతే ధేనామ మిత్రమిత్రే ధేనామ వీత్రియవతు. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతిభ్యో నమ. వాగ్దేవీ మహాసరస్వత్యై నమ. ధన విద్య కుటుంబ కారకుడైనటువంటి వాడు గురువుగారు. అసలు అన్నీ ఆయనే. గృహకారకుడు, కుటుంబకారకుడు, వివాహాది శుభకార్యాలు చేయించేవాడు, ధనాన్ని ఇచ్చేటువంటి వాడు, చదువుని ఇచ్చేటువంటి వాడు, మంచి మాట తీరుని ఇచ్చేటువంటి వాడు, వాహనాన్ని కొనిపెట్టేటువంటి, ఇవన్నీ కూడా గురువుగారే. అటువంటి గురువు యొక్క అనుగ్రహం ఉంటే మిగతా గ్రహాలకు అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా గురుబలంతో ఆ సమయం అంతా కూడా చాలా బాగా గడిచిపోతూ ఉంటుంది. ఇది అసలు రహస్యం. ఇప్పుడు ఈ సింహరాశి వారికి ఈ గురువుగారు పంచమంలో సంచారం చేస్తూ ఉన్నాడు, అంటే ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ధనుర్రాశికి అధిపతి ఎవరండి? గురువుగారే. కాబట్టి గురువుగారు ఆయన సొంత రాశిలోనూ సంచారం చేస్తూ ఉన్నాడు. అది సింహరాశి వారికి పంచమ స్థానమైంది. పంచమాధిపతి పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అందువలన పంచమానికి చాలా బాగా ఉంటుంది. పంచమం అంటే ఏంటండి? పిల్లల సంతాన స్థానం. అంటే సంతాన స్థానం బాగా ఉంటుంది. అంటే సంతానాభిలాషులకి సంతానం కలిగే అవకాశాలు ఉంది. సంతానం చాలా అభివృద్ధిలోకి వచ్చేటువంటి ఒక కాలం ఇది, ఈ సమయం అక్టోబర్ నెల. అట్లాగే సంతాన రీత్యా మనకి సుఖ సంతోషాలు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇన్ని విశేషాలు. ఐదవ స్థానంలో సంచరించేటువంటి యొక్క ఐదవ స్థానాధిపతి అయిన గురువుగారు ఇవ్వబోతూ ఉన్నాడు సింహరాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో. అయితే తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కదండి. ఈ మరి తామ్రమూర్తిగా ఇచ్చేటువంటి వాడు పక్కన పెట్టేయటం కదా, ఇదేమన్నా రైతమూర్తి సువర్ణమూర్తి ఏముందని చెప్పిన, దీనికి ఇన్ని ఫలితాలు ఇస్తాడని చెప్పిన అంటే, స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు. ఇదే ఇంకోళ్ళు ఆయన ఇంకో చోట ఎక్కడైనా ఉంటే అప్పుడు ఈ ఫలితాలు ఇస్తాడని చెప్పడానికి అవకాశం లేదు. లేదా ఇంకో గ్రహం ఈ పంచమంలో ఉన్నా కానీ ఇటువంటి ఫలితాలు వస్తాయని చెప్పడానికి అవకాశం లేదు. అప్పుడు ఎలా ఉంటాయో. కనుక సూక్ష్మంగా ఏంటంటే, ఐదో వాడు ఐదింటోనే సంచారం చేస్తున్నాడు. ఎవరింటో వాడు సంచారం చేస్తే వాడింటిని వాడు ఆనందంగా పెట్టుకుంటాడు. ఇంకా అది వెరీ సింపుల్ థియరీ. అందువలన గురువు యొక్క అనుగ్రహం మూలంగా స్వక్షేత్రంలో సంచారం చేయటం మూలంగా మంచి ఫలితాన్ని సింహరాశి వారికి ఇస్తారు. ధనాదాయం బాగా ఉంటుంది. మాట తీరు కూడా మారుతుంది, చాలా బాగా ఉంటుంది. మంచి మాట చెప్తారు, మాటతోటి వ్యవహారాన్ని జయించుకోగలుగుతారు. ఎవరికైనా సరే మాట మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నారు కదా శాస్త్రం, పెద్దవాళ్ళు చెప్తారు. అట్లాగే మనం మాట తీరుతోటి ఎంతటి కార్యాన్నైనా సరే సాధించుకోగలుగుతాం మనము. అటువంటి గురువు యొక్క అనుగ్రహం సింహరాశి వారికి సంపూర్ణంగా ఉన్నది. ఇప్పుడు శనియజ్ఞ దేవుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మకర రాశి ఆయనకి స్వక్షేత్రం, అంటే ఆయనదే ఆ రాశి. ఆ రాశికి అధిపతి శని. అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు ఈ శని. శని అంటే ఇప్పుడు ఈ సింహరాశి వారికి మకర రాశి ఏమవుతుందండి? ఆరో రాశి అవుతుంది. ఆరు, ఆరంటే శత్రు రుణ రోగముల యొక్క స్థానం ఆరు. మరి ఆ శత్రు రుణ రోగ స్థానం, అందులో శని అంటున్నారు. అక్కడే తిరుగుతున్నారంటే అప్పుల పాలు అయిపోతామా, లేకపోతే ఈ శత్రువులు మనకు బాధలు ఉంటాయా, ఏంటండి ఇదని చెప్పినని మీకు ఒక విధమైనటువంటి ఆందోళన కలుగుతూ ఉండుంటుంది.
ఏమి ఆందోళన పడవలసిన పని లేదు. వాటికి రివర్స్లో శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు శని ఈ సింహరాశి వాళ్ళకి. ఎట్లా దీన్ని శాస్త్రాంగ విషయంగా చెప్తారు అని మీరు అడిగితే, అక్కడ సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు శని దేవుడు మకర రాశిలో సింహరాశి వారికి. కాబట్టి సువర్ణమూర్తిగా సంచారం చేసిస్తూ ఉన్నాడు ప్లస్ స్వక్షేత్రంలో ఉన్నాడు అంటే తర్వాత ఆరో వాడు ఆరింటోనే ఉండటం అనేటువంటిది. ఈ మూడు కారణాల మూలంగా సింహరాశి వాడికి శని అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. సంపూర్ణమైనటువంటి యొక్క యోగదాయక ఫలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. శని పూర్తి అనుకూలుడుగా ఉన్నాడు మీకు, కాబట్టి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంతవరకు కూడా అపరిష్కృతంగా ఉండేటువంటి యొక్క కార్యక్రమాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఏదో విధంగా అనుకున్నటువంటివి జరుగుతాయి, కార్యసిద్ధి జరుగుతుంది, వ్యాపారాలు బాగుంటాయి. తర్వాత వ్యవసాయదారులకు, ఎందుకంటే శని ఎప్పుడైతే ఉన్నాడో చాలా బాగున్నది ఉందో వ్యవసాయదారులకు కూడా బాగా ఉంటుంది. వ్యవసాయం కొన్ని గురుశనుల మీద కూడా ఆధారం ఉంటుంది, కుజుడు మీద ఆధారం. అందువలన శని బాగున్నాడు కాబట్టి వ్యవసాయదారులకు కూడా బాగానే ఉంటుంది. తర్వాత శాస్త్రంలో ఏమున్నదంటే, శాస్త్రంలో గోచార శని ఆరింట సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితాన్నిస్తాడు అని చెప్పిన శాస్త్రం. లక్ష్మీప్రదుడు అని చెప్పాలి. ఇది శాస్త్రం చెప్పింది, మనం ఏదో రీసెర్చ్ చేసి చెప్పినటువంటి విశేషాలు కాదు. శాస్త్రంలో ఆరింట శని సంచారం చేస్తూ ఉంటే గోచార రీత్యా లక్ష్మీప్రదుడు అని చెప్పింది. కనుక లక్ష్మీప్రదమైనటువంటి యొక్క విశేషాలని శని సింహరాశి వాళ్ళకి తప్పకుండా ఇస్తాడు. అంటే ఆరవ వాడు ఆరవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, అక్కడ సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు, ఆరింట సంచారం చేయటం అనేటువంటి శుభప్రదం. కాబట్టి ఇన్ని విశేషాలతోటి శని మీకు సంపూర్ణమైనటువంటి యోగదాయక ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు ఈ యొక్క అక్టోబర్ నెల మొత్తం మీద. కాబట్టి శని బలం మొత్తం మీద సంపూర్ణంగా ఉంది సింహరాశి వాళ్ళకి. కిందటి నెల 23 అంటే కింద నెల 23 మిథున రాశిలో ఉండేటువంటి యొక్క రాహువు యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ వృషభ రాశిలోకి ప్రవేశించారు. వృషభ రాశి రాహువుకి ఉచ్చరాశి అని మనం చెప్పుకున్నాం, అది రాజ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు, ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ యొక్క రాహువు. ఇది వాళ్ళకి చాలా రాజ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి, రాజ్యస్థానం అంటే పదో స్థానం కాబట్టి, పది అంటే వృత్తిస్థానం కాబట్టి, ఆ వృత్తిస్థానంలో రాహువు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి జీవన విధానంలో మంచి మార్పు వస్తాయి. ఉద్యోగస్తులకి చాలా బాగా అనుకూలమైనటువంటి యొక్క పరిస్థితిగా ఉంటుంది. ఇక కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉంది? కేతు చతుర్థం ఇప్పుడు రాహువు ఎప్పుడైతే ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడో వృషభ రాశిలో, అప్పుడు సింహరాశి వాళ్ళకి చాలా బాగా ఉంటుంది అని చెప్పుకోవాలి. అంటే వాళ్ళ జీవన విధానంలోనే మార్పు వస్తుంది. ఉచ్చ స్థితిలో ఉన్నారు కదండి మరి రాహువు, అందులో కంప్యూటర్ సైన్సెస్ మీద అధిపతి రాహువు. అంటే టెక్నికల్గా ఉద్యోగాలు చేసేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇంకా మిగతా వాళ్ళు అందరూ టెక్నికల్లే. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళందరూ టెక్నీషియన్లు కదండి, వాళ్ళందరికీ బాగానే ఉంటుంది. మిగతా రైల్వేలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఇంజనీర్స్ అందరూ కూడా టెక్నికల్ పీపుల్, మిగతా వాళ్ళందరూ కూడా అట్టా. ఆ టెక్నికల్గా ఉండేటువంటి వాళ్ళ ఉద్యోగాలు అందరికీ కూడా, అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా చాలా బాగా ఉంటుంది. రాహుగ్రహం యొక్క సంచారం ఉచ్చ స్థితిలో, వృషభ రాశిలో సంచారం సింహరాశి వారికి. ఇప్పుడు కేతుగ్రహ సంచారం చతుర్థ స్థానంలో వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృశ్చిక రాశి చతుర్థం కూడా న్యాయంగా ఒక విధంగా జీవన స్థానం అని చెప్పాలి, లేదా ది టాప్ మోస్ట్ ఎడ్యుకేషన్ స్థానం అని చెప్పాలి. అంటే ఉన్నతంలో ఉన్నతమైనటువంటి యొక్క స్థానం, అంటే రీసెర్చ్ పిహెచ్డీలు డాక్టరేట్లు అలాంటి వాటిల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చాలా సక్సెస్ అవుతారు అని చెప్పాలి. తర్వాత ఏమో బీటెక్ ప్యాస్ అనేవాడు, ఎంటెక్లు కోర్సులు చదువుతున్న వాళ్ళు కూడా చాలా బాగా ప్యాస్ అవుతారు. ఎంఎస్ చేసేటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి యొక్క కాలం ఈ నెల ఈ సింహరాశిలో ఉండేటువంటి వాళ్ళకి.
సంచారం చేస్తూ ఉన్నాడు. కనుక ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళు. ఇప్పుడు మనం రవి యొక్క సంచారం ఎలా ఉన్నది ఆలోచన చేద్దాం. రవి ఎక్కడ సంచరిస్తూ ఉన్నారు? కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సింహరాశికి కన్యారాశి ఏమవుతుంది? రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యారాశికి అధిపతి బుధుడు, రవి బుధుడు ఇద్దరు కూడా పరమమిత్రులు. అంటే రవి రెండో ఇంట, సింహరాశి వారికి రెండో ఇంట, బుధక్షేత్రంలో మిత్రక్షేత్రంలో తర్వాత సంచారం చేస్తూ ఉన్నారు. ఆ రెండంటే మరి విద్యాస్థానం, వాక్స్థానం, ధనస్థానం ఇవన్నీ కూడా. దాంట్లోనే రవి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అది మిత్రక్షేత్రం కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది. అన్నింటికంటే ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటే చాలదండి. ఆరోగ్యం బాగా ఉంటే అన్ని భాగ్యాల్లోకి గొప్పది ఆరోగ్య భాగ్యం. ఓహో ఎన్ని కోట్లు కోట్లు ఉంటే మాత్రం ప్రతి పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లోనూ ఓ బంగళా ఉంటుంది. ఇలా కోట్లకి కోట్లు వాళ్ళ దగ్గర ధనం ఉంటుంది. ఒక మీరు ఎక్కువగా వాటర్ తాగకూడదండి. ఒక రోజు మొత్తం మీద ఒక పావు లీటర్ తాగొచ్చును అని చెప్పిన అంటారు. తీపి తింటానికి వీల్లేదు, పులుపు తింటానికి వీల్లేదు, గ్యాస్ ప్రాబ్లం, కారం ఉప్పు తింటానికి వీల్లేదు, బీపీలు ఉంటాయి. ఎందుకో డబ్బు ఏం చేసుకుంటాడు? ఎన్ని బంగళాలు అన్ని మెట్రోపాలిటన్ సిటీల్లోనూ ఇండియాలో ఉంటే మాత్రం ఏం చేసుకుంటాడండి? ఏమి చేయలేడు. అందుకని అన్ని భాగ్యాల్లోకి ఆరోగ్య భాగ్యం గొప్పది. ఆరోగ్య భాగ్యం ఉంటే ఆనందంగా ఉంటాడు, చెట్టుకుని పడుకుంటాడు, ఏదో ఉన్నది ఏదో తింటాడు సరిపోదు, ఎక్కడ పడుకున్నా ఇబ్బంది లేదు. ఒక ధైర్యం ఉంటుంది ఆరోగ్య భాగ్యం. ఆరోగ్యం బాగా ఉంటే ఎంత దేన్నైనా సాధించుకోవచ్చు. ఆ మిగతా భాగ్యాన్ని సంపాదించుకుని అనుభవించడానికి ఉపయోగపడుతుంది ఆరోగ్య భాగ్యం. అటువంటి ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు రవి యొక్క సంచారం. కన్యారాశిలో సంచారం చేస్తూ సింహరాశి వారికి 1 నుంచి 17 వరకు. తర్వాత ఆయన యొక్క సంచారం కన్యారాశిలో నుంచి తులారాశిలోకి ప్రవేశం చేస్తాడు. తులారాశి న్యాయంగా రవికి నీచిరాశి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే అక్కడే బుధుడు సంచారం చేస్తున్నాడు. రవి ఇద్దరు కలిసి సంచారం చేస్తారు, అది గొప్ప విశేషం. తర్వాత శుక్రుడు కూడా, శుక్రుడు ఇప్పుడు రవి యొక్క క్షేత్రంలో ఉన్నారు. రవో 17 తర్వాత నుంచి శుక్రుడు యొక్క క్షేత్రంలోకి రాబోతూ ఉన్నాడు. అంటే ఈ నెల 17 తర్వాత 18వ తారీఖు నుంచి. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది? శుక్రుడింటోనేమో రవి ఉంటాడు, రవింటోనేమో శుక్రుడు యొక్క సంచారం జరుగుతుంది. ఇప్పుడు దాని అర్థం ఏమిటి? ఇంటర్చేంజబిలిటీ ఆఫ్ హౌసెస్, అంటే పరివర్తన యోగము. ఆ పరివర్తన యోగం రవి శుక్రుడికి పెట్టింది. అది మీకు గొప్ప యోగాన్ని ఇస్తుంది సింహరాశి వారికి, ఇది మర్చిపోబోకండి. 18వ తారీఖు తర్వాత నుంచి. ఇప్పుడు కుజగ్రహ సంచారం ఎలా ఉంది? 1 నుంచి 4 తారీఖు అంటే అంతవరకు కూడా మేషరాశిలో భాగ్యంలో సంచరిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం కొన్ని కొన్ని నియమాల ప్రకారం ఇది 4వ తారీఖు మనం ఇప్పటికే మనం ఆలస్యమైంది రాశిఫలాలు పెట్టుకోండి. ఎందుకంటే నాకు వేరే కొన్ని చాలా కార్యక్రమాలు ఉంటాయి, ఆ కార్యక్రమాలు చూసుకుంటూ ఇవి మీకు చెప్పాలని తాపత్రయపడుతున్నా అప్పుడప్పుడు ఆలస్యం అవుతూ ఉంటుంది. అందువలన 1 నుంచి 4 తారీఖు, ఇప్పుడు ఇవి పెట్టేటప్పటికే 4వ తారీఖు అయిపోతుంది కాబట్టి అయినప్పుడు కూడా అది శుభంగా ఉంటుందని చెప్తున్నాను. భాగ్యంలో ఉన్నారు కాబట్టి స్వక్షేత్రంలో కుజ సంచారం ఈ యొక్క సింహరాశి వాళ్ళకి బాగానే ఉంటుంది. 4వ తారీఖున ఉదయం 10:11 నుంచి కూడా ఈ యొక్క కుజగ్రహం వక్రించి మీనరాశిలోకి సంచారం చేస్తారు. మీనరాశి అష్టమ స్థానం అవుతుంది ఈ యొక్క మీకు ఈ సింహరాశి వాళ్ళకి. అష్టమ స్థానంలో సంచారం చేస్తాడు కుజుడు. సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. గురుక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి గురుకుజులు ఇద్దరు మిత్రులే కాబట్టి పర్వాలేదు. మీరు తప్పకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. ఆది శంకరాచార్యుల వారు మనకి ఇచ్చారు. మీరు ఇది కంపల్సరీగా జ్ఞాపకం పెట్టుకుని సింహరాశి వారు కుజగ్రహానికి సుబ్రహ్మణ్య భుజంగ, ఎందుకంటే అష్టమంలో సంచారం వక్రించి అష్టమంలో సంచారం చేయబోతున్నారు కాబట్టి కుజగ్రహకి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆది శంకరాచార్యుల వారు భిక్షమనికి. అది మీరు ఏమి కష్టపడక్కర్లేదు, యూట్యూబ్ ఆన్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళి దాంట్లో సుబ్రహ్మణ్య భుజంగం అని లాగిన్ అయితే అక్కడ మీకు వస్తాయి.
దాన్ని 33 శ్లోకాలు ఉంటాయి, చక్కగా అది పెట్టుకుని వింటూ వినండి చాలు. ఒక భక్తి శ్రద్ధలతోటి ఎవరో మహానుభావులు వెనకాల పాడుంటారు, అది అది వాళ్ళు ఆ మంత్రాన్ని ఎన్చాంటింగ్ చేశారు. అది మీరు మనం కూడా వింటూ అనటానికి ప్రయత్నం చేద్దాం, తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఈ యొక్క విషయం మాత్రం అబ్జర్వ్ చేయాలి. ఈ నెలలో కుజగ్రహానికి శుభ్రం, ఎందుకంటే అష్టమ స్థానంలో కుజుడు వక్ర నుంచి సంచారం చేయబోతూ ఉన్నాడు కాబట్టి అందరూ కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని తలుచుకోండి. ఈ యొక్క సుబ్రహ్మణ్య భుజంగాన్ని చదువుకోండి, వినండి చాలు. శుక్రగ్రహం 1 నుంచి 23వ తేదీ ఉదయం 10:49 వరకు కూడా సింహరాశిలో సంచారం, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ నెలలో 23 రోజులు సింహరాశిలో సంచారం చేస్తారు శుక్రగ్రహం. అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది సింహరాశి అంటే జన్మరాశిలోనే సంచారం జరుగుతుంది. మీ సింహరాశిలోనే శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, శుభ ఫలితాలను ఇస్తాడు. శుక్రుడు శుభగ్రహం కాబట్టి శుభ ఫలితాలను ఇస్తాడు. తర్వాత స్త్రీలకి కళాకారులకి కూడా మంచి యోగదాయకమైనటువంటి యొక్క కాలం. 18న ఇందా చెప్పుకున్నాం మనం, 18న రవి శుక్రులకి పరివర్తన యోగం ఉంటుందని చెప్పాను ఇందాక. అది చాలా శుభయోగాన్ని మీకు అందిస్తుంది, అన్నింటా కూడా జయప్రదంగా ఉంటుంది. 23 నుంచి శుక్రుడు కన్యారాశిలో ప్రవేశం చేస్తాడు. కన్యారాశి చాలా మిత్రక్షేత్రం, అది సింహరాశి వారికి ద్వితీయ స్థానం అవుతుంది. అది మిత్రక్షేత్రం, మిత్రక్షేత్రంలో శుక్రుడు సంచారం చేస్తూ ఉంటాడు, మంచి ఫలితాలు ఇస్తాడు. అది ద్వితీయ స్థానం అంటే విద్యాస్థానం, ధనస్థానం, ధనాదాయం బాగా ఉంటుంది. మంచి ఫైన్ ఆర్ట్స్లో కూడా ఏదైనా నేర్చుకుందాం అనేటువంటి ఒక తలంపు కలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి. ఎందుకంటే ఫైన్ ఆర్ట్స్ అంటే సంగీతం, సాహిత్యం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం, ఇవన్నీ కూడా ఫైన్ ఆర్ట్స్. సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటిది అంతా కూడా ఫైన్ ఆర్ట్సే. అక్కడ టెక్నీషియన్స్ వాళ్ళందరికీ కూడా ఫైన్ ఆర్ట్స్లో ఉండేటువంటి వాళ్ళే, అందరినీ ఫైన్ ఆర్ట్సే. అది ఏమాత్రం శుక్రగ్రహ అనుగ్రహం లేకపోతే సినీ ఇండస్ట్రీలో అటువంటి పొరపాటు కూడా ప్రవేశం చేయరు. సంగీతం, సాహిత్యం ఇవన్నీ కూడా ఆయనవే, ఆయన అనుగ్రహం ఉంటేనే దీంట్లో ఉంటారు. సంగీతం పాటలు పాడేవాళ్ళు కానివ్వండి, సాహిత్యం మాటల రచయితలు, గీత రచయితలు, వీళ్ళందరూ కూడా కవులు, గాయకులు అందరూ కూడా శుక్రుడు యొక్క అనుగ్రహం. వాళ్ళ జాతకాలు పరిశీలన చేస్తే శుక్రుడు అనుగ్రహం బాగా ఉంటేనే దాంట్లో ఉంటారు వాళ్ళు, లేకపోతే వేరే ఉద్యోగాలు చేసిన వాళ్ళు, ఏ లాయర్లో ఇంకోటి ఇంకోటి దాంట్లో ఆ వృత్తుల్లోకి వెళ్ళేవాళ్ళు, ఆగ్రహాలు వేరు. అందుకని ఇక్కడ మీకు రెండింట అప్పుడు దీని 23 తర్వాత కన్యారాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి శుక్రుడు, అప్పుడు ఏదో పాటలు కనీసం విందామనైనా ఉంటుంది, మంచి పాటలు విందామని, లేకపోతే మంచి పుస్తకం చదువుకుందామని ఒక అభిలాష కలుగుతుంది. ఇంతవరకు ఉండకపోవచ్చు, ఉన్నవాళ్ళకి సరే సరే ఇంకా ఎక్కువ అవుతుంది. తర్వాత బుధగ్రహ సంచారం ఎలా ఉంది? బుధగ్రహ సంచారం తులారాశిలో సంచారం చేస్తున్నాడు, శుక్రుడు యొక్క సంచారమే అది. నాది ఇప్పుడు బుధ శుక్రులకి పరివర్తన యోగం కూడా ఉంటుంది, చాలా బాగా ఉంది. 3 విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు, విక్రమస్థానాధిపతి, విక్రమ అంటే అన్నింటా కూడా జయం, కాబట్టి ఆ బుధుడు వలన జయం లభిస్తుంది, కార్యసిద్ధి జరుగుతుంది. ఒక్కొక్క మాసాన్ని తీసుకుని ఒక నక్షత్రం తీసుకుని నక్షత్రానికి మాసాధిపతి ఎవరు అనేటువంటిది మనం తెలుసుకుందాం. మఖ నక్షత్రానికి ఈ 1 నెలకి మాసాధిపతి, 1 నుంచి 17 వరకు రాహు అయినాడు, అంత అనుకూలమైంది కాదు. అందువలన దుర్గాస్తోత్రాన్ని చదువుకోండి, తప్పకుండా చదువుకోండి దుర్గాస్తోత్రం. ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి కుజుడికి తప్పకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోమని చెప్పుకున్నాం. అట్లాగే మఖా నక్షత్రం వాళ్ళు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంతో పాటు దుర్గా కవచం కూడా యూట్యూబ్లోనే ఆన్ చేస్తే వినొచ్చు, మీరు చక్కగా వినండి. 18 తర్వాత నుంచి శుక్రుడు వస్తాడు, చాలా శుభంగా ఉంటుంది. మీరు దుర్గా కవచం చదువుకోండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవండి, తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి, లేదా సూర్య అష్టోత్రం చదువుకోండి, మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత పుబ్బా నక్షత్రం వారికి 1 నుంచి 17 వరకు కూడా కేతువు మాసాధిపతి, కేతువు ఏదో ఆధ్యాత్మికంగా ఉంచుతాడు, కార్యసిద్ధి కలిగిస్తాడు, ధార్మికమైన కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. తర్వాత 18 తర్వాత నుంచి కూడా రవి మాసాధిపతిగా ఉంటాడు, ఆ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాడు.
సూర్య ఆరాధన చేసుకోండి, అట్లాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి. పుబ్బా నక్షత్రం కింది శుక్రుడు అంటే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి, శుభ ఫలితాలు వస్తాయి. ఉత్తర ఒకటవ పాదం కూడా దీంట్లోనే ఉంటుంది. ఉత్తర ఒకటవ పాదం ఇదిగో ఈ సింహరాశిలో ఉంటుంది. 1 నుంచి 17 వరకు కూడా ఉత్తర ఒకటవ పాదం వారికి శని మీకు మాసాధిపతి అవుతాడు. కొద్దిగా మందగామే పనులు జరుగుతాయి, కానీ చివరికి కాస్త ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. అది మీరు దృష్టిలో పెట్టుకుని శని స్తోత్రం చదువుకోండి. నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాకృజం ఛాయా మాత్రం సంభూతం తం నమామి శనీశ్వరం, అది ఒక 21 పర్యాయం చదువుకోండి. 18 నుంచి రాహు వస్తాడు. రాహువు కూడా కొద్దిగా కాస్త కాఠిన్యత వహించేటువంటి యొక్క గ్రహం కాబట్టి దుర్గా కవచాన్ని చదువుకోండి. మిగతా మనకి గురుబలం రాహువు శుక్రుడు రాహువు కేతువు శని వీళ్ళందరి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు కూడా మాసాధిపతుల యొక్క విశేషం కూడా మనం తెలుసుకుని దానికి అనుగుణంగా మనం నడుచుకోవడం అనేటువంటిది ఈ రాశి ఫలితముల ద్వారా మనం తెలుసుకుంటాం. అదృష్ట సంఖ్య 1, 3, 4, 5, 9 సంఖ్యలు ఆది మంగళ సోమ బుధవారాలు కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు. వీరికి సింహరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తింపజేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.